भाई ना छपोटी भाई मत मंदर तो हेलो ఉంటది ఎప్పుడు అనేది ఇంకా తెలియదు చెప్తా కనబడా ఎక్కువ కాలం ఒకళ్ళే ఉంటే అక్కడ ఇలా కౌన్సిల్ ఎలక్షన్స్ జరిపించాలి కౌన్సిల్ ఎలక్షన్స్ జరిపించాలి జరిపించాలి కౌన్సిల్ ఎలక్షన్స్ వెంటనే జరిపించాలి జరిపించాలి కౌన్సిల్ ఎలక్షన్స్ వెంటనే జరిపించాలి కౌన్సిల్ ఎవడబ్బ సత్తు కాదు 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 కౌన్సిల్ ఎవడబ్బ సత్తు కాదు 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 నియంత ధరని నశించాలి నియంత ధరని నశించాలి కౌన్సిల్ ఎలక్షన్స్ వెంటనే జరిపించాలి కౌన్సిల్ ఎలక్షన్స్ వెంటనే జరిపించాలి కౌన్సిల్ ఎవ ఈ రోజు మేము ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆఫీస్ ముందు నిరసన తెలియజేస్తున్నాం ప్రధాన కారణాలు ఏంటంటే 4 సంవత్సరాలు అయ్యింది ఎలక్షన్ అయ్యి 2 సంవత్సరాల క్రితం ఎలక్షన్లు పెట్టాలి ఎలక్షన్లు పెట్టట్లేదు ఎన్ని లెటర్లు పెట్టినా ఎంతమంది సభ్యులు లెటర్లు పెట్టినా కానీ స్పందన లేదు అదేవిధంగా ఇంకా వాళ్లే కొనసాగాలని ఈసీలో చెప్తున్నారు ఇంకో సంవత్సరం అదేవిధంగా మెయిన్గా మా బాధ ఏంటంటే ఈ కౌన్సిల్ బాగుండాలి అంటే అందరూ కలిసి ఉండాలి వెల్ఫేర్ ఇంతకు ముందు ఉన్న విధంగా ఉండాలి అంటే అన్నీ కలిసి ఉండాలి అందరూ అది కలవనివ్వట్లేదు ఇన్సూరెన్స్ పెద్ద సమస్య సరే ఇవన్నీ పక్కన పెడితే మెయిన్ థింగ్ ఏంటంటే ఎలక్షన్ అంటే కూడా ముందు ఎలక్షన్లో గెలిచిన వాళ్ళు ఎవరైనా సరే కమిటీ వన్ ఇయర్కి యాన్యువల్ జనరల్ బాడీ పెట్టి లెక్కలు చెప్పాలి ప్రతి మెంబర్కి ఏం జరిగిందని 4 సంవత్సరాల నుంచి లెక్కలు చెప్పట్లేదు అలా ఎందుకు చెప్పట్లేదని అడిగితే ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెబుతున్నారు మొన్న జనరల్ బాడీ పెట్టినప్పుడు కూడా లెక్కలు చెప్తారనుకుంటే లెక్కలు చెప్పకోకుండా వాళ్ళకు కావాల్సిన అజెండాలన్నీ చేసుకుని మొన్న పోయిన 6వ తారీఖున జరిగిన జనరల్ బాడీలో కూడా ఎలక్షన్లో పెట్టమని ప్రెసిడెంట్ గారు కూడా 15 రోజుల్లో పెడతామని చెప్పి ఇదైన తర్వాత మేము ఎవరం అడిగినా కానీ దాని గురించి పట్టించుకోవట్లేదు పెట్టమమ్మా ఇంకొక 6 ఏళ్ళు చేయమమ్మా ఏం చేసుకుంటారమ్మా ఇది వర్షం ఉంది చివరికి జాయింట్ సెక్రటరీ మోహన్ గౌడ్ గారు కూడా మెసేజ్లు పెట్టి అడిగితే ప్రెసిడెంట్ ఆయన జాయింట్ సెక్రటరీ మోహన్ గౌడ్ గారు ఆయన అడిగినా కూడా ఆయన్ని కూడా హేళన చేస్తూ ఏం చేస్తావు అన్నట్టు మాట్లాడుతూ ఇవన్నీ చేయమట్టి ఈ రోజున ఏంటంటే ఇక్కడ జరుగుతున్న అక్రమాలు కానీ ఈ నియంత్రణ ధోరణి కానీ అహంకారం మెయిన్గా అహంకారం అన్నమాట కొన్ని కొన్ని విషయాలు చెబితే ఎలా ఉంటుంది అంటే ఆయన మెసేజ్ పెడితే ఆయన ఒక జాయింట్ సెక్రటరీకి రిప్లై ఎలాంటి మెసేజ్లు ఇచ్చారంటే కూడా చెప్పటం కూడా బాగదు అలా ఉందన్నమాట వీళ్ళ పరిస్థితి 4 ఏళ్ల క్రితం గ్రిల్లు వాళ్ళు వచ్చి వైట్ పేపర్ మీద సైన్ చేసి వాళ్ళని మేము అడిగాం ఇక్కడ ఉన్న నిర్మాతలు అందరం గ్రిల్లు వాళ్ళని అయ్యా వచ్చి కలిసిపోండి పబ్లిసిటీ ఇక్కడ నుంచి చేసి వెల్ఫేర్ చేయండి అంటే ఆ రోజున 4 లక్షల ఇన్సూరెన్స్ కార్డు ఇచ్చి 48 అవర్స్లో ఇక్కడ ఉంటామని చెప్పి వాళ్ళు వైట్ పేపర్ మీద సంతకం పెడితే ఇప్పటికీ ఓట్ల కోసం బూచిలాగా గ్రిల్లు వాళ్ళని తప్పుపడుతూ వాళ్ళని ఇది చేస్తూ తిడుతూ ఇట్లా చేస్తూ అంతా రాజకీయం స్వరాజకీయం లాగా ఒకడున్నాడు మరీ దారుణం అన్నమాట ఆ సీటు కోసం ఎంత చేయాలో అంత చేయాలి మాకు ఏమీ లేదు ఎలక్షన్లు పెట్టాలి లెక్కలో అక్కడ జరుగుతున్న లెక్కలో ఏమేమి ఉన్నాయో అవన్నీ తెలవాలి దగ్గర దగ్గర 4 ఏళ్ల నుంచి కౌన్సిల్లో ఏం జరుగుతుందో ఏ మెంబర్కి ఏమీ తెలియదు ఇక్కడ ఆఫీస్ స్టాఫ్ నుంచి ఏయా ఏంటంటే మీరు ఏదన్నా సెక్రటరీలతో మాట్లాడండి అంటారు సెక్రటరీని అడిగితేనేమో ఎందుకమ్మా జరుగుద్దమ్మా ఉండమ్మా ఇది వర్షన్ ఎంత దారుణం అయిపోయిందంటే మెయిన్ థింగ్ ఇక్కడ ఉన్నవాళ్ళం ఎవరు రేపు పొద్దున ఎలక్షన్లు వస్తే పోటీ చేయటం కూడా కాదు కావాలంటే చేయం కూడా చేయం మాకు కావాల్సింది కౌన్సిల్ బాగుండటం కౌన్సిల్ వెల్ఫేర్ పోయినసారి 3-4 ఏళ్ల క్రితం కూడా ఇన్సూరెన్స్ కార్డుది విధానం వద్దు అంటే కావాలని పెట్టి డబ్బు ఉన్నా కూడా చేయకోకుండా వాళ్ళ చేతిలో ఓటర్లు పెట్టుకోవడం కోసం అన్నమాట 3 లక్షలు 4 లక్షలు ఇన్సూరెన్స్ కార్డు ఇవ్వడం పెద్ద బ్రహ్మ విజయం కాదు ఇప్పుడు ఏం చేయాలంటే నేను బిల్లు పెట్టుకుని డబ్బు కట్టుకుని హాస్పిటల్లో వచ్చి వీళ్ళకి ఇస్తే ఎమ్మటే ఇది శాంక్షన్ అవ్వలేదని చెప్తారు మళ్ళీ 1-2 సార్లు మనం బతిమాలితే మీకోసం చేస్తున్నామని చెప్పేసి అప్పుడు చేయటం అంటే ఇక నేను 10 మినిట్గా ఓటేటే పడి ఉంటాను అనమాట ఇట్లా అది నచ్చిన వాళ్ళకి నా మనుషులకి అయితే ఇవ్వటం ఇప్పుడు మొన్న ఒక ట్రస్ట్ డబ్బులు ఇక్కడ ఇంతమంది నిర్మాతల్లో బాగా చితికిపోయి కొన్ని కొన్ని సమస్యలు ఉన్నట్టు ఉంటే ఈ కౌన్సిల్ డబ్బు 30-40 లక్షలు వేరే వాళ్ళకి ఇచ్చేశారు అది ఎవరికన్నా ఇచ్చింది బచ్చూరి గోపాలకృష్ణ గారు ట్రస్ట్కి ఇచ్చారు
ఇక్కడే ట్రస్ట్ ఇక్కడ వెల్ఫేర్ లేదు, వీళ్ళు వచ్చిన తర్వాత ఇంతకుముందు పెళ్ళిళ్ళకి డబ్బులు ఉండేవి, చదువులకు ఉండేవి, ఇట్లా సంక్షేమం అన్నీ ఆపేసి ఇక వాళ్ళ ఇష్టం ఏం జరుగుతుందో బయటికి చెప్పరు. అసలు ఎంత బాధేస్తుందంటే వన్ సైడ్ అనమాట, అంటే హిట్లర్ పరిపాలన అంటారు చూసారా. అందుకనే వీళ్ళ అరాచకాలు ఇవన్నీ చూసే రన్నింగ్ ప్రొడ్యూసర్లు అందరూ సపరేట్ దుకాణం పెట్టుకుని వాళ్ళు హ్యాపీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు. తప్పితే వాళ్ళకి ఏ స్వార్థం లేదు. అదే అంటే వీళ్ళు వాళ్ళ తరఫున మారుదండి, అవసరం ఏముంది, కౌన్సిల్ బాగు కోసమే మేము పోరాటం చేస్తున్నాం. కౌన్సిల్లో ఎలక్షన్లు జరగాలి, ఎలక్షన్లు జరిగి నిజాలు ఈ నాలుగేళ్ళ నుంచి లెక్కలు, అసలు ఎంత డబ్బు ఏమేమి జరిగినాయి ఏంటి మీరే ఆలోచించండి. నా ప్రతి సంవత్సరం ప్రతి మెంబర్కి చెప్పాల్సిన ఆన్సరబిలిటీయే లెక్కలు. ఆ లెక్కలు నాలుగేళ్ల నుంచి చెప్పకపోగా అడిగిన వాడిని సస్పెండ్ చేయటం, ఇది అసలు చాలా దారుణం. ఈ నియంత్ర ధోరణిని అరికట్టాలి, మీరందరూ ఆలోచించుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒకసారి ఆపారు, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో కావచ్చు, దేశ స్థాయిలో కావచ్చు, ప్రపంచ స్థాయిలో కావచ్చు, ప్రతి చోట ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇలా ఇంకెంతకాలం ఇది ఇలా చేసుకుంటూ పోవటం వలన రేపొద్దున సభ్యుల్లో కూడా అనుమానం ఇంకా పెరిగి అది ఒక తీవ్రమైన పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. దయచేసి గౌరవ ప్రస్తుతం కమిటీ ఏదైతే ఉందో అందరూ కూడా ఆలోచించి పదవీ వ్యామోహం కాకుండా వెంటనే ఎలక్షన్ జరిపే విధంగా కృషి చేయాలని చెప్పని విన్నవిస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు మోహన్ గౌడ్ అండి. నేను ప్రస్తుతం ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా నేను కొనసాగుతున్నాను. మాకిక్కడ ఎవరి మీద కూడా వ్యక్తిగత కక్షలు లేవండి. మేము కోరుకునేదంతా వ్యవస్థలు ఆదర్శప్రాయంగా ఉండాలి, వ్యవస్థలు క్రమశిక్షణతో నడవాలి, వ్యవస్థలు మెంబర్లందరికీ పారదర్శకంగా ఉండాలి అనేదే మా డిమాండ్ అండి. మా కౌన్సిల్ బైలా ప్రకారము 2 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ పెట్టాల్సినటువంటి అది బైలాలో క్లియర్గా ఉందండి. మాకు 2019 జూన్ నెలలో ఎలక్షన్స్ జరిగాయి, తర్వాత 21 జూన్లో ఎలక్షన్స్ జరగాల్సి ఉండగా ఈ కరోనా ప్రాబ్లమ్స్ కరోనా విపత్తు వల్ల ఆఫీసు నిర్వహణ అనేది సక్రమంగా జరగలేదు. మనమే కొద్ది రోజులు కంటిన్యూ అవుదామన్న ఆలోచనతో ఉన్నప్పుడు దాన్ని మేము కూడా సపోర్ట్ చేశామండి. 1 మోర్ ఇయరు కంటిన్యూ అవుదాము, దానికి ఈసీ పర్మిషనే కాకుండా జనరల్ బాడీ పర్మిషన్ కూడా తీసుకోవాలి అనేది అనుకున్నాము. కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల ఈసీ మీటింగులు అంటే జనరల్ బాడీ మీటింగులు పెట్టలేని పరిస్థితి వల్ల పెట్టలేదు. సరే, అది ఓకే, ఆ టైం కూడా అయిపోయిందండి. వాస్తవంగా జూన్ నెలలో మాకు ఈసీ మీటింగ్ జరిగిందండి. జూన్ నెలలో జరిగినటువంటి మీటింగ్లో సి కళ్యాణ్ గారు ప్రెసిడెంట్ గారు 28 మనం ఖచ్చితంగా ఎలక్షన్స్కి వెళ్దాము, ఈసారి జాప్యం చేసేది లేదు, మనం ఇలాగా కొనసాగడం కరెక్ట్ కాదని చెప్పారండి. దానికే అలాగనే ఎలక్షన్స్ జరుగుతాయని మేము అనుకుంటున్నాము. ఒక జాయింట్ సెక్రటరీగా నేను మెంబర్లందరికీ అదే చెప్తున్నాను సార్, కళ్యాణ్ గారు చాలా చిత్తశుద్ధితో ఉన్నారు, ఆయన ఎలక్షన్స్ పెట్టడానికి సముఖంగా ఉన్నారని చెప్పేసి నేను అందరి మెంబర్లకు కూడా చెప్తూ వచ్చాను సార్. కానీ ఆ మీటింగ్ తర్వాత ఇంకొక మీటింగ్ పెట్టి ఇప్పుడు ఎలక్షన్ పెట్టేది లేదు, మనమే 1 మోర్ ఇయర్ కంటిన్యూ అవుదాము, ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టాల్సిన అవసరం లేదు అని అన్నారు సార్. అదే మీటింగ్లో నేను చెప్పాను, కళ్యాణ్ గారు 1 నెల క్రితం తీసుకున్న నిర్ణయానికి ఈ నిర్ణయానికి ఎందుకు తేడా వచ్చింది, తేడా రావాల్సిన పరిస్థితి ఏంటి, మనం ఈసీలో ఇలాగే నిర్ణయాలు తీసుకొని మనం కంటిన్యూ అవ్వడానికి మనకు హక్కు లేదు, ఏదైనా కంటిన్యూ కావాలంటే జనరల్ బాడీ మీటింగ్ కాల్ఫర్ చేసి సభ్యులకు విషయాన్ని తెలియపరిచి కంటిన్యూ కావాలి తప్ప ఇట్లా సంవత్సరాలు కంటిన్యూ కావడానికి మనకు హక్కు లేదు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది సార్. నా అభ్యర్థన మేరకు జనరల్ బాడీ కాల్ఫర్ చేశారు, ఈ నెల 6వ తేదీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టారు సార్. జనరల్ బాడీ మీటింగ్లో సభ్యులందరూ ఇనానిమస్లీగా వ్యతిరేకించారు సార్, ఇమ్మీడియట్గా ఎలక్షన్స్ పెట్టాలని చెప్పారు. దానికి ప్రెసిడెంట్ కళ్యాణ్ గారు మేము కూడా అదే ఆలోచనలతో ఉన్నాము,
మేం కూడా కమిటీలో ఎలక్షన్స్ పెట్టాలని డిసైడ్ చేశాము. 15 రోజుల లోపల ఎలక్షన్స్ పెడతాము అని జనరల్ బాడీ ముందు హామీ ఇచ్చారు, ప్రామిస్ చేశారు సార్. బయటికి వచ్చిన తర్వాత వీళ్ళ ఆలోచన ధోరణి అనేది మారిపోయింది. ఏమైందో తెలియదు కానీ ఆ ఎలక్షన్ ప్రాసెస్ గురించి కానీ ఎలక్షన్లు పెట్టాలన్న ఆలోచన కానీ ఏమీ లేదు సార్. బయటకు వచ్చిన తర్వాత ఆ జరిగే జరుగుతుంది, ఎన్ని సంవత్సరాలను 10 సంవత్సరాలు మేమే ఉంటామంటున్నారు సార్. ఎవరేం చేసుకుంటారో 10 సంవత్సరాలు మేమే కంటిన్యూ అవుతాం, మేము ఎలక్షన్స్ పెట్టేది లేదు అని అడ్డం తిరిగారు సార్. దానికి ఒక కమిటీ సభ్యుడిగా ఒక జాయింట్ సెక్రటరీగా అక్కడ జనరల్ బాడీలో మనం ప్రామిస్ చేశాం కాబట్టి మనము ఏ ప్రామిస్ని అయితే చేశామో దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి మాకు ఈసీ గ్రూప్ ఒకటి ఉంటుంది సార్. ఆ ఈసీ గ్రూప్లో నేను మెసేజ్లు పెడుతూ వచ్చాను. మెసేజ్లు పెట్టిన వెంటనే మెసేజ్లు డిలీట్ చేయడం, లేకపోతే మెసేజ్లను అపహాస్యం చేస్తూ మెసేజ్లు పెట్టడం, ఇది సార్ పాలకవర్గం చేస్తున్నటువంటి పరిస్థితులు. నేను జనరల్ జాయింట్ సెక్రటరీగా ఉన్నాను సార్, నాకు పదవిలో కొనసాగాలనే వ్యామోహం ఉంటుంది. కానీ ఇలాంటి వ్యక్తుల ఈ ధోరణి ఉంది చూశారు, చాలా దారుణం సార్. వీళ్ళ కమిటీలో కొనసాగుతున్నందుకు నేను జాయింట్ సెక్రటరీ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను సార్. ఏది ఏమైనా బైలా ప్రకారము మెంబర్లందరి అభిప్రాయాలను గౌరవించి ఇమీడియట్గా ఎలక్షన్స్ పెట్టాలనేది మా డిమాండు. ప్రతి సంవత్సరం ఒకసారి జనరల్ బాడీ మీటింగ్ పెట్టి అకౌంట్స్ సబ్మిట్ చేయాలి సార్. 3 సంవత్సరాలు అంటే ఇది 4వ సంవత్సరం, ఇంతవరకు అది జరగలేదు. కౌన్సిల్లో జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. మెంబర్లకు రెస్పాన్సిబిలిటీగా ఉండి ఏదైతే పనిచేయాలో అవి మాత్రం చేయరు సార్ ఈ కమిటీలో. ఇలా నియంత్రణ ధోరణితో వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇమీడియట్గా కౌన్సిల్ ఎలక్షన్స్ కాల్ఫర్ చేసి కౌన్సిల్ను పారదర్శకంగా ఉంచి మెంబర్లందరికీ ఆదర్శంగా ఉండాలి అని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నామండి. సార్, ఎలక్షన్లు కోసం కార్యాచరణ అంటే ఆల్రెడీ రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్లో కంప్లైంట్ ఇచ్చాను సార్. ఎలక్షన్లు పెట్టడం లేదు, ఇట్లా నియంత్రణ ధోరణితో వ్యవహరిస్తున్నారని చెప్పేసి రిజిస్టర్ ఆఫీసులో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎలక్షన్స్ పెట్టకూడదు అని ఎలా మొండిగా ఉన్నారో, ఎలక్షన్స్ పెట్టించేంత వరకు మేము కూడా అలాగే మొండిగా ఉంటాం సార్. దీన్ని ఎంతవరకైనా తీసుకెళ్లడానికి మేము సిద్ధంగా ఉన్నాం, న్యాయ పోరాటాలు చేస్తాం, అవసరమైతే న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తాం. ఈ నియంత్రణ పాలనకు ఫుల్ స్టాప్ పెట్టాలనేది మా ఉద్దేశం సార్. మీకు కావాలంటే నేను గ్రూపులో పెట్టినటువంటి మెసేజెస్ మీకు చూపిస్తాను సార్. సామరస్యంగా వాళ్ళు అర్థం చేసుకుని ఎలక్షన్స్ పెడితే మళ్ళీ పోటీ చేస్తారు, మళ్ళీ నగ్గొచ్చు, ఎందుకు చెప్పండి సార్? ఎలక్షన్లలో ఎవరైనా గెలవచ్చు, మెంబర్లు ఎవరు కావాలనుకుంటే వాళ్ళని గెలిపిస్తారు, ఓటేస్తారు రేపు పొద్దున. అందరూ సీనియర్సే, ఎందుకని చెప్పి వెనకడిగేస్తున్నా అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి కమిటీ ఆ రోజు ఎలక్షన్లో నిలబడే ముందు ఎవరైతే ఇప్పుడు కమిటీ పాలకవర్గం ఉన్నారో ఆ పాలకవర్గం వాళ్ళు ఎన్నిక కాకముందు ఒక ప్రతిపాదన తెచ్చారండి, కౌన్సిల్ అనేది గొప్ప వస్తువు, దాన్ని బాగా కాపాడుకుందాం, మన దగ్గర ఏం జరిగిందో జరిగింది, అందుకనే రన్నింగ్ నిర్మాతలు పెద్ద నిర్మాతలు పక్కకి వెళ్ళిపోయారు. అట్టి నిర్మాతలను మన మండలిలో కలుపుకొని నిర్మాతలంతా ఒకటే, మనం అందరం ఒకటే అనే నినాదం మీద పోదామని చెప్పి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ కమిటీలో కలిపి దీనికి ఆదాయం పెంపు చేద్దాము, మండలిని డెవలప్ చేసుకుందామని చెప్పని
ఇప్పుడున్నటువంటి పాలక వర్గం ప్రమాణం చేశారండి. ఒకవేళ గనక మేము ఆ పెద్ద నిర్మాతలను రన్నింగ్లో ఉన్న ప్రొడ్యూసర్లను ఈ కౌన్సిల్లో కలపకపోతే మేము వెంటనే రిజైన్ చేస్తామన్నారండి. అయినా మేము మంచి మనసుతో ఎప్పుడూ అడగలేదు. ఈ రోజు వరకు అది జరగలేదు. తర్వాత చిన్న నిర్మాతలు రన్నింగ్లో ఉన్నారు, పెద్ద నిర్మాతలు రన్నింగ్లో ఉన్నారు. ఆ నిర్మాతలు అక్కడ, ఈ నిర్మాతలు ఇక్కడ, వాళ్లకు మధ్యలో వీళ్ళు ఏమీ చెయ్యకుండా చేస్తాం చేస్తామని చెప్పి అదే సీట్లలో కూర్చొని చిన్న నిర్మాతలకు ఈరోజు జరిగే సాధక బాధకాలను ఏమిటి అనేది అర్థం చేసుకోకుండా తమ సీట్లను పదిలం చేసుకోవడం కోసం, ఎల్లకాలం తమే ఉండడం కోసం ఆ సీట్లను పట్టుకొని బల్లుల్లా పాకుతున్నారు. నా విన్నపం ఏంటంటే మీరు మళ్ళీ ఎలక్షన్లు పెట్టండి, మళ్ళీ గెలవండి. అయితే ఎందుకు మీరు ఒకే వర్గం ఏదైతే ఎలక్షన్లు పెట్టకుండా ఉండడం వల్ల కొన్ని తప్పిదాలు జరిగినాయి గతంలో. శేఖర్ బాబు విషయం కానీ, ఇంకో విషయం కానీ, ఇంకో విషయం కానీ చాలా జరిగినాయి. అయితే కౌన్సిల్లో ఉన్నటువంటి ఫండు పాడైపోతుంది. ఈ ఫండు మళ్ళీ నిలబెట్టుకొని ఏ సదుద్దేశంతో అయితే ఆనాడు దాసనారాయణరావు గారు మేము అందరం కలిసి ఇది ఓపెన్ చేశామో ఆ ఉద్దేశాలకు భిన్నంగా జరుగుతుంది. చీలిపోతూ ఉన్నారు నిర్మాతలంతా. నిర్మాతలందరూ ఒక తాటి మీద ఉండి ఒక దగ్గర ఉంటే దీనికి కొంత ఆదాయం వస్తుంది, ఈ నిర్మాతల మండలి సౌఖ్యంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు వాళ్ళ సీట్లను పదిలం చేసుకోవడం కోసం ఎలక్షన్లు పెట్టడం లేదు. గతంలో ప్రెసిడెంట్ గారు ఏం చెప్పారు, మేము ఈసీ మీటింగ్లో పెట్టామండి, మీరు అడగకముందే దీన్ని మేము పాస్ చేసాం, ఎలక్షన్స్ పోతున్నాం, 15 రోజుల్లో డిక్లేర్ చేస్తామని చెప్పారు. జనరల్ బాడీ పెట్టుమని లెటర్లు పెట్టింది మేమే, జనరల్ బాడీ పెట్టారు. జనరల్ బాడీలో మేము అందరం అన్నాం ఎలక్షన్లు పెట్టండి అన్నాం, పెడతామని చెప్పారు, 10 రోజుల్లో చెప్తామన్నారు. ఇంతవరకు చెప్పలేదు. మినిట్స్ కాపీ అడిగాం, ఇవ్వడం లేదు. రికార్డెడ్ కాపీ అడిగాం, ఇవ్వడం లేదు. పెడతామని చెప్పారు. తర్వాత గౌరవ అధ్యక్షులు ఏం చెప్పారంటే, ఏమయ్యా ఈ మీటింగే నా చివరి మీటింగు, నేను అవసరమైతే దీనికి రిజైన్ చేస్తానన్నారు. ఏమండి మీరు రిజైన్ చేయకూడదు, మీరు ఉండండి. కొత్త వాళ్ళు పాత వాళ్ళు వస్తే కొత్తదనం తెలుస్తుంది. గతంలో ఒక్కరే సీట్లలో ఉంటే అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావడం లేదు. వాళ్ళ స్వప్రయోజనాలు చేసుకుంటున్నారా, నిర్మాతలకు ఏమైనా సౌఖ్యం కలిగేటటువంటి పనులు చేస్తున్నారా, గుత్తాధిపత్యం చేస్తున్నారా? ఈ కౌన్సిల్ అందరిది, ప్రతి ప్రొడ్యూసరు ప్రతి మెంబర్కు ఇందులో మాట్లాడుకునే స్వేచ్ఛ స్వతంత్రాలు ఉన్నాయి. వాళ్ళ సాధక బాధకాలు చెప్పుకొని చేసుకోవడం కోసం ఈ కౌన్సిల్ కానీ ఏ కొంతమందికో గుత్తాధిపత్యం చేసుకొని ఈ సీట్ల మీద కూర్చోవడానికి కాదు. కాబట్టి మా నిరసన ఏమిటి అంటే ఎలక్షన్లు పెట్టండి, మళ్ళీ గెలవండి మీరే, కానీ ఇందులో జరిగే అవకతవకలని మేము అనుకుంటున్నాం, అది కాదని నిరూపించండి, లెక్కలు ఇవ్వండి. 4 సంవత్సరాల నుంచి మీరు ఉంటున్నారు, బైలా ప్రకారం 2 సంవత్సరాలు పెట్టాలి. ఏ పెట్టడానికి భయం ఎందుకు మీకు? మీరే ఉంటారా? ఇంకా కొత్త వాళ్ళు లేరా? చేసేవాళ్ళు లేరా? మీరే నిర్మాతలా? ఇంకా వేరే నిర్మాతలు లేరా? అటు వాళ్ళను రానివ్వకుండా ఇటు వీళ్ళను రానివ్వకుండా మీరే కూర్చొని ఏం చేద్దామనుకుంటారు మీరు ఈ కౌన్సిల్? రోజు రోజు డబ్బు తరిగిపోతూ ఉంది, డబ్బు వచ్చే ఆదాయ వనరులు ఏమిటి, మీరేం చేస్తున్నారు ఇక్కడ అని మేము ప్రశ్నిస్తున్నాం. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పండి, వెంటనే ఎలక్షన్లు జరిపించండి. గెలిచే వాళ్ళు గెలుస్తారు, మీరే గెలిస్తే గెలవండి. దానికి మీరు ఈ రకమైన తప్పుడు సమాధానాలు చెప్పడం ధర్మం కాదు. కాబట్టి మేము సభాముఖంగా తెలియజేసేది ఏంటంటే, ఈ మా నిరసన ఏమిటి అంటే ఇమీడియట్గా ఎలక్షన్లు పెట్టండి, ఆ లెక్కలు మంచి చెడు చెప్పండి. బైలా ప్రకారం మీరు 2 సంవత్సరాల తర్వాత ఉండడానికి ఎలాంటి అర్హత మీకు లేదు. కాబట్టి మీరు దయచేసి దిగిపోండి. ఇది మా విన్నపం. థ్యాంక్ యూ. అందరికీ నా పేరు సురేష్ బాబు. నేను ఇక్కడ మెంబరు యాజ్ వెల్ యాజ్ అడ్వకేట్ కూడా, ఇప్పుడు ఒకలాత్నామా అనే సినిమా హీరో కూడా. సార్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, కౌన్సిల్ అనేది ప్రొడ్యూసర్లందర వెల్ఫేర్ కోసం చేసిన సంస్థ. కానీ కౌన్సిల్లో ఏం జరుగుతుంది సార్, సొంత కలాపాలు చేసుకోవడం కోసం కౌన్సిల్ ఆఫీసులను అడ్డా చేసుకొని కూర్చున్నారు, అందుకనే ఎలక్షన్లు పెట్టలేదు. అది నా గ్రీవియన్స్. మొన్న జనరల్ బాడీ జరిగింది సార్, జనరల్ బాడీలో నేను క్లియర్గా అడిగాను ప్రెసిడెంట్ గారిని, సార్ మీరు అందరూ అసలు బాడీ అయినా మీకు ఏం పవర్స్ ఉన్నాయి? పవర్స్ లేవు సార్. ఇప్పుడు వీళ్ళు ఏ డిసిషన్ తీసుకునే రైట్స్ లేవు సార్ లా ప్రకారం. ఓన్లీ డే టు డే అఫైర్స్ చేసేదానికి మాత్రమే ఇప్పుడు ఉన్న బాడీ అని ఆ రోజు చెప్పాం. ఆ రోజు ప్రెసిడెంట్ గారు ఏమన్నారంటే, నేను ఇమీడియట్గా రాజీనామా చేస్తున్నాను, నేను ఇంక రాను, 15 రోజుల్లోనే మళ్ళీ ఎలక్షన్స్ పెడతాను అని జనరల్ బాడీలో చెప్పారు సార్. మరి ఆ మాట మీద కట్టుబడి ఉన్నారా? ఎందుకు ఉండట్లేదు సార్? మీకు ఆఫీసులు లేవు, మీకు పనిచేయాలంటే పదవులు కావాలి, మీకు పదవులు లేవు. ఈ పదవుని అడ్డం పెట్టుకొని మీరు మీ సొంత ప్రయోజనాల కోసం ఆఫీసుని అడ్డం పెట్టుకొని పనిచేసుకుంటున్నారు. మీకు నిజంగా సార్ మీకు దమ్ముంటే మీరు, నేను మెంబర్గా అడుగుతున్నా, మీరు ఎలక్షన్లో నిలబడండి సార్, ఎలక్షన్ పెట్టించండి సార్, మీరు గెలవండి సార్, కావాలంటే మమ్మల్ని ఓట్లు అడుక్కోండి సార్, వేస్తాం, మీకు పని లేదు కాబట్టి. మీరు ప్రెసిడెంట్ గారు పోటీ చేయడానికో ఇంకో పదవులు పోటీ చేయడానికో ఉంటే మేమే మిమ్మల్ని గెలిపిస్తాం, ఎందుకంటే మేము అందరూ మెంబర్లు బిజీ. మా కోసం మీరు సర్వ్ చేయడం కోసం ఈ అసోసియేషన్ సార్,
మీ సొంత పనుల కోసం కాదు సార్ నా ఉద్దేశం ఒకటే మళ్ళీ చెప్తున్నాం సార్ జనరల్ బాడీలో మీరే చెప్పారు మొన్న ఏమని మేము ఇంకా మీట ఈ బాడీ ఉండము నేను ఇంకా మీట మీటింగ్కి రానని సి కళ్యాణ్ గారు మా ప్రెసిడెంట్ గారు ఇప్పుడు అనుకుంటున్నారు వాళ్ళు ఆయన చెప్పి వెళ్ళిపోయారు నెక్స్ట్ ఇమ్మీడియట్గా మీరు ఇప్పుడు దయచేసి నోటిఫికేషన్ ఇవ్వండి సార్ లేదంటే మీ మీద లీగల్గా వెళ్ళడానికి కూడా అన్నీ రెడీ చేసుకున్నాం సార్ మీ ఉద్దేశం ఏంటి సార్ లీగల్గా కోర్టుకి వెళ్తే కోర్టులో స్టే తెచ్చేసుకొని కంటిన్యూ అవుదామనా ఎందుకు సార్ మీకు అలాంటి బతుకు అవసరమా ఏం మీకు పనులు లేవా మీరు సినిమాలు చేసుకునే చేత కాల నేను అడుగుతున్నాను సార్ మీకు వేరే బిజినెస్లు లేవా లేవు అని మా అందరి అభిప్రాయం సార్ అందుకనే ఈ కౌన్సిల్కి గబ్బిలాలు పట్టుకున్నట్లుగా పట్టుకొని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళట్లేదు సార్ నేను కొంతమందిని అడుగుతున్నాను సార్ ఇక్కడ పదవులు అనుభవిస్తున్న వాళ్ళని సాయంత్రం 5 తర్వాత 7-8 వరకు మీకు ఏం పనులు సార్ మా కౌన్సిల్లో మా కౌన్సిల్లో మా కోసం పని చేయకుండా మీ సొంత పనులు చేసుకుంటున్నారు ఇక్కడ కూర్చొని సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు దందాలు చేసుకుంటున్నారు అందుకేనా సార్ కౌన్సిల్లో కాదు సార్ ప్రొడ్యూసర్ వెల్ఫేర్ గురించి కౌన్సిల్ సార్ మా అందరి బాధలు మా అందరి ప్రాబ్లమ్స్ మాకు టైం లేక మేము చాలా బిజీ ఉన్నాం ఎందుకంటే మేము అందరూ సినిమాలు తీసిన నిర్మాతలు సినిమాలే తీయకుండా ఈ ఛాంబర్లో కూర్చొని గేమ్లు ఆడుతున్నారు సార్ చాలా తప్పు సార్ సినిమా తీయండి సార్ మా ఉద్దేశం ఒకటే ఇప్పుడు మా ఈ ప్రెస్ మీట్ కారణం మా కౌన్సిల్కి అన్యాయం జరుగుతుంది మా కౌన్సిల్ డబ్బులు దుర్వినియోగం జరుగుతుంది మీరు లెక్కలు చూపించట్లేదు మాకి మా అందరికీ మెంబర్స్కి లెక్కలు ఎందుకు పంపారు సార్ రాంగ్ అడ్రస్లకు లెటర్లు పంపిస్తున్నారు సార్ మీ ఉద్దేశం ఏంటి సార్ అంటే అడ్రస్ లేని దీనికి పంపించి మీరు కంటిన్యూగా ఉండడం కోసమా కాదు సార్ దయచేసి మళ్ళీ చెప్తాను ఎలక్షన్స్ పెట్టండి సార్ మీరు మొన్న జనరల్ బాడీలో చెప్పారు కదా మేము ఇంకా రాము ఉండమని అదే మాట మీద ఉండండి సార్ అదే మాట మీద లేదు అంటే మీకు అసలు సిగ్గే లేదు అని మేము అనుకోవాల్సి వస్తుంది సార్ అంతవరకు తీసుకురాకండి దయచేసి ఇమ్మీడియట్గా మీరు అందరూ వాలంటరీగా రాజీనామా చేయండి చేసేసి ఎలక్షన్ కంటెస్ట్ చేయమని నా రిక్వెస్ట్ సార్ చెమూరి మధు సార్ సభ్యుడు నిర్మాతల మండలిలో ఇప్పుడు ఈ ప్రెస్ మీట్కి కారణం ఒకే ఒక కారణం ఎలక్షన్స్ జరిపించాలి అంతే మేము కోరుకునేది ఎందుకు జరిపిస్తలేరు అనేది వాళ్ళ అంతర్యమేమో మాకు తెలియట్లేదు అది తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నా వాళ్ళు వివరిస్తలేరు అసలు సభ్యులందరూ కలిసి ఎలక్షన్స్ పెట్టాలి అనేంత వరకు ఎందుకు కూర్చుంటున్నారో వాళ్ళు అర్థమవుతలేదు అంటే ఏదో క్రీమ్ వాళ్ళకు ఉన్నది దాంట్లో ఆ క్రీమ్ని మజా చేస్తూ ఆ క్రీమ్ని ఎంజాయ్ చేస్తూ నిర్మాతలను మభ్యపెడుతూ వాళ్ళు వాళ్ళ పదవుల్లో కొనసాగుతున్నారు వాళ్ళకు ఆ పదవుల్లో కొనసాగే అర్హత లేదు అది వాళ్ళు గమనించి కూడా వాళ్ళకి తెలిసి కూడా మీరేం చేసుకోలేరు మమ్మల్ని ఇంకా మేమే 10 ఏళ్ళు ఉంటాము అనడం ఎంతవరకు కరెక్ట్ ఇది రుజువులతో సహా ఉంది ఈ వ్యాఖ్య కాబట్టి నిర్మాతల మండలి నలుగురు నిర్మాతల మండలి కాదు అశేష నిర్మాతలు వేల సంఖ్యలో ఉన్న నిర్మాతలు అందరి సంక్షేమం కోసం ఆ నలుగురు ఏమీ పట్టించుకోవట్లేదు వాళ్ళ పబ్బం గడుపుతూ ఆ పదవుల్లో కొనసాగుతున్నారు ప్రతి సభ్యుణ్ణి నిర్లక్ష్యపరుస్తూ ఎదురు మాట్లాడితే వాళ్ళని సస్పెండ్కి గురి చేస్తూ మనోవేదనకు గురి చేస్తూ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఇది ఎంతవరకు కూడా సమంజసం కాదు దయచేసి ఇప్పుడున్న ప్రస్తుత అధ్యక్షులు కానీ కార్యదర్శులు కానీ గ్రహించి ఎలక్షన్లు పెట్టి తొడగొట్టి ఎలక్షన్లు పెట్టి ఎలక్షన్లో నిలిచి గెలిచి మళ్ళీ వాళ్ళనే సీట్లు ఆక్యుపై చేసుకోమనండి కాదనట్లే ప్రతి జనరల్ బాడీ మీటింగ్లో మొన్న జనరల్ బాడీ మీటింగ్లో మరి అధ్యక్షుడు ఒక మాట ఇచ్చాడు ఎలక్షన్లు జరిపిస్తామని బయటకు వచ్చిన తర్వాత ఆ మాట లేదు ఎందుకు లేదు కారణం అడిగితే సరైన సమాధానం లేదు ఒకటే సమాధానం ఏం పిక్కుంటారో పిక్కోండి అంట మరి ఎందుకు పీక్కుతాము ఎట్లా పీక్కుతామో పీకి చూపిస్తామని ఈ యొక్క ప్రెస్ మీట్ సార్ దయచేసి మీడియా అధినేతలు అందరూ కూడా ఈ విషయాన్ని బాగా ప్రచారం చేసి వాళ్లకు సిగ్గొచ్చేటట్లు చేసి ఎలక్షన్స్ ఎమ్మడే జరపాలి అనే వాళ్ళ మనసులోకి వచ్చేటట్టు చేయండి అని కోరుతున్నాను సార్ ధన్యవాదాలు అండి మీరు సపోర్ట్ చేయండి సార్ ప్లీజ్ ఎందుకంటే ఏ సమస్య అయినా మీరు తలుచుకు మా ధర్నాను ఒక 4-5 గంటల పాటు మా నిరసనను తెలియజేస్తున్నాం సార్ రైట్ నా పేరు లెక్కలు చెప్పకుండా ఎలక్షన్స్ జరపకుండా సో మరి అలా మౌనంగా ఉన్నారంటే రీజన్ ఏంటి మాలాంటి నిర్మాతలు ఖచ్చితంగా డౌట్స్ ఉంటాయి సో ఆ డౌట్స్ క్లారిఫై చేస్తూ ఇమ్మీడియట్ ఎలక్షన్స్కి కాల్ఫర్ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ కౌన్సిల్ ఎవడబ్బా సొత్తు కౌన్సిల్ ఎవడబ్బా సొత్తు నశించాలి
रिक्वेस्टे सर गुंडल इन पदों अनुभव यायमा मेकदे सर इमीडियट सर। थैंक यू।